శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో అభ్యర్థి పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ఆయన ఎంపిక చేశారు. కందుల దుర్గేష్ ప్రస్తుతం తూర్పు ఉమ్మడి గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ జనసేన టీడీపీ కూటమి తరపున దుర్గేష్ పోటీ చేయబోతున్నారని జనసేన పార్టీ ప్రకటించింది. ఇప్పటికే నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొండతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణుల పేర్లను పవన్ ప్రకటించారు. ఇక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో అభ్యర్థి పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ఆయన ఎంపిక చేశారు. ఇక కందుల దుర్గేష్ ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ జనసేన టీడీపీ కూటమి తరపున దుర్గేష్ పోటీ చేయబోతున్నారని జనసేన పార్టీ ప్రకటించింది. ఇప్పటికే నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొండతల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాల నుంచి నాదెండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల బాలకృష్ణ పేర్లను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ని నిడదవోలు నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే కొంతకాలంగా ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి పార్టీతో వస్తున్నప్పుడు కారణంగా చేత రాజమండ్రి రూరల్ సీట్ని అయితే తన కోరుకున్నాడు. ఎందుకంటే రాజమండ్రి రూరల్ గా తన స్థానికుడిగా ఉన్నాడు. గతంలో కూడా రాజమండ్రి రూరల్ కింద పోటీ చేసి కొన్ని పార్టీల్లో ఆయన ఓటమి చేసి చూశారు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమండ్రి రూరల్ సీటు దక్కించుకోవాలనేసి తీవ్ర స్థాయిలో లాబింగ్ చేసినప్పటికీ కూడా అప్పటికే తెలుగుదేశం పార్టీ బీజేపీ లో భాగంగా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే కింద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చే చౌదరి ఉండడంతో పొత్తులో భాగంగా ఏ ఎమ్మెల్యే నెగితే ఆ ఎమ్మెల్యేకే ప్రస్తుతంగా సీటు కేటాయించానన్న నినాదంతో బుచ్చే చౌదరికి ఇవ్వడం జరిగింది. అయితే బుచ్చే చౌదరికి కేటాయించినప్పటికీ కూడా గత కొంతకాలంగా కందుల దుర్గేష్ అసంతృప్తితో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో జనసేనకి కేటాయించాలి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ జనసేన పార్టీకి లేదు కాబట్టి కాకినాడ రాజమండ్రి రూరల్ అభ్యర్థి కింద తప్పకుండా పోటీ చేయించాలనే ఉద్దేశంతో గత కొంతకాలంగా ప్రయత్నించినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి ఇవ్వాలని కూడా బుచ్చే చౌదరి కూడా గట్టిగా పట్టుపట్టడంతో ఆ సీటు టీడీపీ కేటాయించాడు. టీడీపీ కేటాయించినప్పటికీ కూడా కందుల దుర్గేష్ 2-3 రోజుల నుంచి కూడా గతంలో కూడా ప్రయత్నించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇంకా నిడదవోల వైపే వెళ్ళాలని చెప్పడంతో నిడదవోల వైపు ఒకవైపు అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఈ అభ్యర్థిని ప్రకటించే ముందు నుంచి కూడా గోరంట్ల బుచ్చే చౌదరికి కందుల దుర్గేశం అంటే కొన్ని చర్చలు జరిగినా చర్చల అనంతరం కూడా ఆ చర్చలు ఫలప్రాయం అయ్యేసరికి నిడదవోల అభ్యర్థిగా కందుల దుర్గేశ్ ని ప్రకటించింది పవన్ కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో అభ్యర్థి పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థిగా
కందుల దుర్గేష్ ను ఆయన ఎంపిక చేశారు. కందుల దుర్గేష్ ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ జనసేన టీడీపీ కూటమి తరపున దుర్గేష్ పోటీ చేయబోతున్నారని జనసేన పార్టీ ప్రకటించింది. ఇప్పటికే నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాల నుంచి నదిల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణల పేర్లను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే చూసుకుంటే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో అభ్యర్థి పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ఆయన ఎంపిక చేశారు. కందుల దుర్గేష్ ప్రస్తుతం తూర్పు ఉమ్మడి గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నెలగొల్ నియోజకవర్గానికి కందుల దుర్గేష్ నైతే జనసేన పార్టీ నియమించిందని చెప్పొచ్చు. దుర్గేష్ ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఆశించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్న కారణంగా ఇద్దరిని కూడా కూర్చోబెట్టి కందుల దుర్గేష్ ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గానికి వెళ్ళాలని కూడా సూచించారు. దుర్గేష్ కొంత నడదవోలు నియోజకవర్గానికి రావడానికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా అధిష్టానం సముదాయించి నడదవోలు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా అయితే ఈ రోజు ప్రకటించింది. ఇప్పటికే జనసేన పార్టీ ఐదుగురిని లిస్టు రిలీజ్ చేయగా ఈ రోజు నడదవోలు నియోజకవర్గానికి సంబంధించి కందుల దుర్గేష్ నైతే నియమించింది. ఉమ్మడి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా ఉన్న దుర్గేష్ నైతే నిడదవోలుకు పంపించారని చెప్పుకోవచ్చు. నిడదవోలు నియోజకవర్గం చూసినట్లయితే తెలుగుదేశానికి కంచుకోట అని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లిచారో, అలాగే కుందులు సత్యనారాయణ కూడా తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని చెప్పి ఇప్పటికే అధిష్టానం ముందు బల ప్రదర్శన కూడా చేశారు. ఈ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో తెలుగు తమ్ముళ్ళు ఏ విధంగా ఉంటది, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అని కూడా తెలుగుదేశం తమ్ముళ్ళు అయితే ఆవేదనగా ఉన్న పరిస్థితులు అయితే నిడదవోలులో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ మురళి.